వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో విజయోత్సవ సభ కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషాశ్రీ చరణ్ ఇంటి వద్ద భారీ జన సందోహం నడుమ విజయోత్సవ సభ జరిగింది. పత్రికలపై మంత్రి ఉషాశ్రీ చరణ్ మాటల తూటాలు పేల్చారు. జగనన్న మహాసేన ముందు కళ్యాణ దుర్గం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ మరొకసారి చిత్తు చిత్తుగా ఓడిపోతుందన్నారు. చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి దెబ్బకు చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయిందన్నారు. శివంగిల గజమెత్తి మరొకసారి కళ్యాణ దుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని మంత్రి ఉషాశ్రీ చరణ్ సమరశంఖం పూరించారు. కళ్యాణ దుర్గం టీడీపీ నాయకులకు మతి చెడిందన్నారు. జగనన్న మహాసేన కళ్యాణ దుర్గంలో ఇంతటి భారీ సంఖ్యలో జనం తరలివచ్చారంటే అది జగనన్న పవర్ అని, జగనన్న ఆశీస్సులు తనపై ఉన్నాయన్నారు. టీడీపీ పార్టీ చిత్తు చిత్తుగా మరొకసారి ఓడించి 2024లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మరొకసారి గెలిపించుకుందామన్నారు. చంద్రబాబు మహానాడు మేనిఫెస్టో కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టి చెప్తుంటే హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఉషాశ్రీ చరణ్ టీడీపీ పార్టీపై మండిపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయం సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంత్రి ఉషాశ్రీ చరణ్ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులైనా జగనన్న వసతి దీవెన ద్వారా ఏదైతే యువతలతో కూడా
గట్టిగా గుర్తించి మహిళలందరికీ కూడా సంక్షేమ పథకాల్లో సగం అదే విధంగా ఈ రోజు సింహపాదం బడ్జెట్ లో ఇస్తూ వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అమ్మఒడి ఇంటి పట్టాలు దిశాద్వారిగా మహిళలను నడిపిస్తున్నారు ఆర్బీకే ద్వారా రైతు భరోసా ద్వారా రైతులకు కూడా 3500 ఇస్తూ ఇంటి వద్దకే ఈ రోజు విత్తనాలు కూడా ఇస్తూ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తూ రైతు ఆత్మహత్యల డబ్బు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బకాయి కట్టారో ఆ డబ్బు కూడా ఇచ్చిన ఘనత మా జగనన్న దేవుడికి దాదాపు ఒక లక్ష పై చిలకగా ఈ రోజు భారతీయ గ్రామీణ ప్రాంతంలో కూడా సచివాలయ వ్యవస్థకు నాంది పలికినాడు జగనన్న అటువంటి దాంట్లో ప్రతి పల్లెలో ఈ రోజు సచివాలయం ఉంది అక్కడ దాదాపు 1.33 లక్ష పై చిలకగా స్టాఫ్స్ ఉన్నారు 2.55 లక్షల పై చిలకగా వాలంటీర్ వ్యవస్థతో సాచురేషన్ వార్డులో ప్రతి ఇంటికి కూడా పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా జగనన్న ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతోంది ఆ సంక్షేమ పథకాలు ఒక్కసారి చూస్తే కళ్యాణ దుర్గంలో వ్యవసాయ పరంగా రైతు భరోసా వైఎస్ఆర్ సున్నా వంటి ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఫార్మర్ సూసైడ్ సీ డిస్ట్రిబ్యూషన్ కింద దాదాపు 478.5 కోట్లు అదే విధంగా వెటర్నరీ కింద 3.27 కోట్లు అదే విధంగా ఈ రోజు హార్టికల్చర్ కింద ఏపీఎస్పీటీసీఎల్ కింద అభివృద్ధి అంటే జగనన్న అభివృద్ధి
ముఖ చిత్రాన్ని బదలాయించారు. నేను 14 ఏళ్ల ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నానన్న చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో కూడా ఆర్టీఓ డివిజన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. అదే విధంగా G20 సమిట్ లో 13,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అంబానీ అదానీ ఓబిరాయ్ టెస్లా అపేలో గ్రూప్స్ తో ఇంకా చాలా మందితో 340 ఎంఓఎస్ చేస్తూ 6 లక్షల జాబ్ కి శ్రీకారం చుట్టారు. 3 కారిడార్లు, 9 ఫిషింగ్ హార్బర్, 4 పోర్ట్స్. అదే విధంగా అమరావతిలో కేవలం ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేయాలనుకున్న చంద్రబాబు నాయుడుకు తీరిటుగా 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత బీజేపీ మాయాటితో నా జగన్ అని చెప్తున్నాను. అదే విధంగా అభివృద్ధి పరంగా చూస్తే కళ్యాణ్ దూరంలో ఈ రోజు బీసీ వెల్ఫేర్ కింద అభివృద్ధి పనులు మనం శాంక్షన్ చేసి చేపట్టామంటే 6.97 కోట్లు ఈ రోజు బీసీ వెల్ఫేర్ వర్క్స్ శాంక్షన్ అయినాయి. అదే విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కు 6.97 కోట్లు. అదే విధంగా ట్రాన్స్కో కింద 188 కోట్లు, ఎన్ఆర్జీఎస్ కింద 728 కోట్లు, అదే విధంగా మున్సిపాలిటీ 1415 ఫైనాన్స్ కు 66 కోట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. ప్లానింగ్ కింద సిఎఫ్ జీజీఎంపీ ఎంపీ ల్యాండ్స్ కింద 1.36 కోట్లు, అదే విధంగా పబ్లిక్ హెల్త్ కింద 1.268 కోట్లు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కింద 13.75 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ కింద 1.15 కోట్లు, స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఫ్రీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తే దాని
ఇంకొకటి చెర్లరావు ఈ రోజు చెప్తున్నారు మళ్ళా రైతులందరికీ కూడా 20,000 ఇస్తారంట అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 19 వరకు మీరు సీఎం గా ఉన్నారు ఆ రోజు మీరు చేయలేదు ఈ రోజు వైఎస్ఆర్ పథకాలని కాపీ కొట్టున్నారు అమ్మకు వందనం కింద ఎంత మంది పిల్లల్ని ఇస్తారంట ఆ రోజు మీకు బుద్ధి లేదా జూన్
వాలంటీర్స్ కు పోలీసులకు మరీ ముఖ్యంగా ఎంత బిజీ ఉన్నా వచ్చిన తండ్రి ఈ సమానలైన పెదరివి రామచంద్రయ్య భారీ మెజారిటీతో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తామని వచ్చిన ప్రతి మహాసైనికుడికి నమస్తే.